నా పేరు మహిత, నా భర్త పేరు నవీన్. మేము 20వ తేదీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళ ప్రమాదం ఉందని 21వ తేదీ ఎస్పీ సార్కి కాల్ చేసి చెప్పాము. అలానే పొదలకూరులోని పోలీస్ సిబ్బందిని కూడా కలిశాము. మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. నిన్న మేము మా బంధువుల ఇంట్లో ఉండగా మా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, పొదలకూరులో డెకరేషన్ పనిచేసే పాలిపి మహేష్ అన్న మరియు రఘురామ్ రెడ్డి గారు మా మీద మరియు గూడూరులోని పోలీసు వాళ్ళందరూ కలిసి మా మీద అటాక్ చేశారు. మేము ఎలానో తప్పించుకొని 5 గంటల దాకా తప్పించుకొని మళ్ళీ పొదలకూరులోని పోలీస్ స్టేషన్కి వచ్చాము. సంఘం సిఐ వేమారెడ్డి గారు మరియు పొదలకూరులోని ఎస్ఐ గారు కూడా ఇవాళ హామీ ఇచ్చారు. ఇటువంటి సంబంధం లేదు, తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, కానీ తను మాకు ఎందుకు అగెనిస్ట్గా ఉంటున్నాడో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళని వేరే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బెదిరిస్తున్నాడు. కలిసి అతని మీద చర్యలు తీసుకోండి, అలా అయినా మీడియా వాళ్ళే మాకు సహాయం చేయాలి. ఆశ్రయించాము, మమ్మల్ని చంపాలి, అలా అయినా విడదీయాలి అని చెప్పి చాలా రాజకీయ పరంగా ప్రయత్నిస్తున్నారు. ఎలా అయినా మాకు సహాయం చేయాలి, మమ్మల్ని చేజల్లకి రండి, సంఘంకి రండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళము, మేము పొదలకూరులోనే ఉంటాము. మా అమ్మ వాళ్ళకి హెల్త్ బాగాలేదంట, వాళ్ళు వచ్చి మాట్లాడినా మేము పొదలకూరు స్టేషన్లోనే మాట్లాడతాము, బయటికి వెళ్ళనే వెళ్ళము. మాకు ఇక్కడే న్యాయం జరగాలి, మీరే న్యాయం చేయాలి. మాకు కొందరి వల్ల ప్రాణహాని ఉంది, దాంట్లో ముఖ్యంగా మా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, పొదలకూరులో డెకరేషన్ పనిచేసే పాలిపి మహేష్ అన్న మరియు రఘురామ రెడ్డి, మా బంధువులందరూ మమ్మల్ని విడదీయాలా చంపేయాలని ప్రయత్నిస్తున్నారు. మాకు ఎలా అయినా న్యాయం చేయండి. మేము సేఫ్గా ఉంటామని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు, లేదంటే ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకి సేఫ్ లేదు, అసలు మామూలుగా తీసుకుంటారు. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ రాత్రి అటాక్ జరగబట్టి వీళ్ళు వస్తున్నారు. మన వాళ్ళకి మమ్మీ వాళ్ళు కానీ డాడీ వాళ్ళు కానీ ఎవరైనా అమ్మాయి తరపున వాళ్ళకి బాధ ఉంటుంది, తల్లిదండ్రులకు కానీ అన్నలకు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ మీరు ఇవ్వండి, మొన్నే ఇచ్చి ఉండాలి, మొన్న రాంగ్ మనం కూడా తీసుకున్నారు, మీ జోలికి మేము రావని వాళ్ళు చెప్పారు, పంపించేశారు, నైట్ అటాక్ జరిగింది, ఇప్పుడు కూడా జరగట్టని చెప్పి బెదిరింపు కావచ్చు. ఇప్పుడు గాంధీ షాప్లో పనిచేసే భాష అనే పిల్లవాడికి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోయావు, అసలు ఏంది నీది అని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అవసరం లేదు, ఎక్కడికి పోయాడు, ఎక్కడికి వచ్చారండి, సపోర్ట్గా వచ్చారు, అవసరం లేదు కదా, లేదు కదా సార్.